పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తెరాస అన్ని రకాలుగా ఉపయోగించుకుంటోంది ప్రధానిపైనే ప్రివిలేజ్ మోషన్ నోటీసులు కూడా ఇచ్చారు ఎంపీలు కేశవరావు సంతోష్ బడుగుల లింగయ్య యాదవ్ మరికొందరు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నోటీసులు అందించారు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారని ప్రివిలేజ్ మోషన్ నోటీసుల్లో ఫిర్యాదు చేశారు తలుపులు మూసేసి బిల్లును పాస్ చేశారంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు ఇది సభా హక్కుల ఉల్లంఘనల కిందికే వస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు వాస్తవానికి మోదీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు అయితే అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరకు మేలు చేకూర్చే విషయమే మోదీ మాట్లాడుతూ ఏపీ విభజన తర్వాత తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్సే కారణం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు చర్చ జరగకుండానే బిల్లు పాస్ చేశారని ప్రధాని అన్నారు ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి దీనిని కాంగ్రెస్ అనుకూలంగా మలుచుకుంటోంది ఇది కాంగ్రెస్ కి లబ్ధి చేకూరుస్తుంది అని తెరాస తాను హైలైట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది వాస్తవానికి తెలంగాణలో టిఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ కానీ రాజకీయ పరిస్థితులు అలా లేవనే విధంగా బీజేపీ తెరాస సీన్ క్రియేట్ చేస్తున్నాయి అసలు టిఆర్ఎస్ తర్వాత బీజేపీని బలంగా ఉన్నట్లు వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోందన్నట్టు చూపుతున్నారు ఈ యుద్ధంలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయిందనేలా మీడియా కూడా ప్రచారం చేస్తోంది అసలు రాజకీయంగా కాంగ్రెస్కు కొన్ని అస్త్రాలు దొరికినా మొన్నటి వరకు ఉపయోగించుకోవటం లేదు కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై బాగా పోరాటం చేయొచ్చు అలాగే దళితులకు మరింత దగ్గర అవ్వచ్చు దీనిపై రేవంత్ గట్టిగానే పోరాడారు తాజాగా ప్రధాని మోదీ పార్లమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ విభజన సరిగ్గా చేయలేదని విభజన వల్ల ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయని అన్నారు అదిగో విభజన సరిగ్గా లేదని చెప్పి మోదీ తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని చెప్పి టిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర నిరసనలు తెలియజేశాయి మోదీ బీజేపీ దిష్టి అసలు తెలంగాణ వచ్చిందే కాంగ్రెస్ వల్ల అన్నట్లు మోదీ చెప్పారు సరే విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ నష్టపోయింది కానీ తెలంగాణలో లాభపడాలి కానీ అది జరగలేదు అలాగే మోదీ వ్యాఖ్యలను వాడుకుని రాజకీయంగా తెలంగాణలో బలపడాలనే ఆలోచన కాంగ్రెస్ లేదని విశ్లేషకులు అంటున్నారు అయితే రేవంత్ మాత్రం తెరాసకు ధీటైన వ్యూహం రచించి తెరాస బీజేపీ నాటకాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి